ఏపీలో బంద్ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఏపీ బంద్కైతే పిలుపునిచ్చింది. జనసేన బీజేపీ బంద్కు మద్దతు తెలిపాయి. ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పరిటాల శ్రీరామ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం పరిటాల శ్రీరామ్ను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. పోలీసుల కళ్ళు కప్పి గోడ దూకి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పరిటాల శ్రీరామ్ చేరుకున్నారు. గాంధీనగర్ సర్కిల్కు భారీగా టీడీపీ నాయకులు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన పరిటాల శ్రీరామ్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు టీడీపీ శ్రేణులకు గాయాలు కూడా అయ్యాయి. మహిళా కార్యకర్తలు కూడా గాయపడ్డారు. టీడీపీ నాయకులను ధర్మవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కడప జిల్లా మైదుకూరులో బంద్ నిర్వహించారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులోని ప్రొద్దుటూరు రోడ్ హైవే బ్రిడ్జి నుంచి శ్రీకృష్ణదేవరాయల కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. డౌన్ డౌన్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని పుట్టా సుధాకర్ యాదవ్ చెప్పారు. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బంద్ అయితే కొనసాగుతోంది. టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. శాంతియుతంగా చేస్తున్న బంద్కు అడ్డు తగులుతున్న పోలీసులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పరిస్థితిని డీఎస్పీ సుధాకర్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్్నారు. ఇక అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. చంద్రబాబుకు రిమాండ్ విధించడం ఏపీలోని ప్రతి సామాన్యుడి విజయమన్నారు వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డి. ఇది పెత్తందారులకు పేదవాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. ఈ యుద్ధంలో వైసీపీ పేదవాళ్ల పక్షానే నిలుస్తుందని అన్నారు. Get up! 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 Get